మళ్ళీ సభకు వచ్చిన మీ అందరికీ నమస్కారం అండి టక్కర్ సినిమా జూన్ నైన్త్ పోతుంది ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒక మంచి స్కేల్లో తీయబడిన ఒక యాక్షన్ ఫిలిం ఆ యాక్షన్ సినిమా మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీని చాలా సటిల్గా ఇంటగ్రేట్ చేశారు మా డైరెక్టర్ కార్తిక్ జీ క్రిష్ గారు ఈ సినిమాలో నా అభిమానులకి నన్ను ఇందాక చూసినంత అంతకంటే చాలా డిఫరెంట్గా ఒక డైమెన్షన్లో మా డైరెక్టర్ నన్ను చూపించారు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక కార్తీ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు సిద్ధార్థ్ని సాఫ్ట్గా లవ్ చేసి చూశారు సినిమాలో ఇందులో లవర్ బాయ్ రగ్గడ్గా ఉంటే ఎలా ఉంటుందని ఆయన చూపిస్తారని నాకు ప్రామిస్ చేశారు సో రగ్గడ్ లవర్ బాయ్ని చూడడానికి ఖచ్చితంగా థియేటర్కి రావాలి ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే సినిమా మొట్టమొదటి అడిగి వేస్తున్నప్పుడు నేను ఒక యాక్షన్ హీరోగా దాంట్లో దిగను ఈ కున్స్ అలియాస్ గుణశేఖర్ ఈ క్యారెక్టర్ ప్రతి రీల్లో కొంచెం కొంచెంగా అతని వైపు ఒక యాక్షన్ షేడింగ్ వస్తుంది తర్వాత సినిమాలో ఒక ముఖ్యమైన పాయింట్లో ఒక యాక్షన్ హీరో పుడతాడు స్క్రీన్ మీద పుట్టే యాక్షన్ హీరోగా ఫస్ట్ టైం యాక్షన్ చేయాలని నా కళ సో అది సినిమాతో నాకు పూర్తయిందని ఒక నమ్మకంతో మిమ్మల్ని థియేటర్కి పిలుస్తున్నాను ఈ రోజు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి అతిథికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ స్టార్గా మారాలంటే ఆ ఆర్టిస్ట్కి కావాల్సింది రైటర్సు డైరెక్టర్సు వాళ్ళే ఒక యాక్టర్ని స్టార్ చేస్తారు అలా మా వెల్కమ్ని గౌరవించి ఇక్కడ వచ్చిన మా బొమ్మరులు భాస్కర్కి ఫస్ట్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ భాస్కర్ తర్వాత పెళ్లి చూపులతో నేషనల్ అవార్డ్ తీసుకున్న ఇప్పుడు మొత్తం ఫోకస్ని హీరోగా ఉండటంలో పెడుతున్న మా తరుణ్ బాబ్ ఆయన్ని వెల్కమ్ చేస్తున్నాం అండి తర్వాత కేర్ ఆఫ్ కంచేర్ పాలెం అని చెప్తూ తెలుగు సినిమాకి మంచి సినిమానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంద్రా అని కాలర్ ఎక్కుతూ చెప్పే మా వెంకటేష్ మహా గారికి వెల్కమ్ వెల్కమ్ టు ఆ ఫంక్షన్ ఇక్కడ వచ్చిన మా లిరిసెస్ కృష్ణకాంత్ గారికి ఆయన ఈ పా సినిమాలో అద్భుతమైన పాటలు రాశారు సో ఆయన కూడా వెల్కమ్ కేకే థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్క్ నేను ఒక చిన్న ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే తెలియని వయసులోనే నాకు ప్రపంచంలో లెజెండ్స్ ఒక లెజెండ్ అంటే ఎవరు ఆ లెజెండ్తో మనం పలకరించడం వాళ్ళతో దగ్గర నుండి మనం నేర్చుకోవటం ఇవన్నీ నాకు చాలా యంగ్ ఏజ్లో దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ద గ్రేట్ మూవీ మోగల్ రామానాయుడు గారి గురించి మాట్లాడుతున్నాను సో సిద్ధార్థ్ అనేవాడు ఒక నిజంగానే ఒక చాక్లెట్ బాయ్గా ఉన్న వయసులో నేను నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో కాన్ఫిడెంట్గా ఒక ఒక స్వేచ్ఛంతో నేను మాట్లాడుతున్నాను కదా అలా నేను రామానాయుడు గారితో బోల్డ్ సార్లు కూర్చొని మాట్లాడనని నేను మీతో చెప్తే మీరు నమ్ముతారా సో రామానాయుడు గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఆయన నాకు చెప్పిన మోటివేషనల్ విషయాలు నేను ఉన్నంత వరకు నేను మర్చిపోలేను నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు సిద్ధు నీకు ఇంకా ఎస్పీలో సినిమా సెట్ అవ్వలేదు సురేష్ ప్రొడక్షన్స్కి ఎప్పుడు సినిమా చేస్తారని నేను ఆయనతో అప్పుడు చెప్పాను సార్ నేను ఎస్పీ సినిమా చేసినా చేయకపోయినా ఎస్పీ స్టాంప్ నా మీద ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మీ ఇద్దరు కొడుకులు ఉన్నారు చూడండి సురేష్ బాబు గారు విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళు నాకు ఇచ్చిన ప్రేమ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఇదన్నీ నేను నేను లైఫ్లో మర్చిపోలేను ఈ రోజు ఎందుకు ఇదంతా నేను మళ్ళీ మీకు చెప్తున్నానంటే నేను వరుసగా తెలుగు సినిమాలతో తయారవుతున్న ఈ క్షణంలో నా గురించి ఇక్కడ ఒక వచ్చి అన్నయ్య స్థానంలో చెప్పాలా తండ్రి స్థానంలో చెప్పాలా తెలియట్లేదు నాకు మా ఎవర్ యంగ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను అండ్ ఆయన ఇక్కడ రావటం ఈ టీంని బ్లెస్ చేయటం అదొక మర్చిపోలేని ఒక విషయం సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఇక్కడ వచ్చినందుకు మా అందరినీ గౌరవించి మాకొచ్చి మీ ఆశీర్వాదాలు ఇచ్చి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ టక్కర్ అనే సినిమా వెనకాలలో ఒక చాలా పవర్ఫుల్ టీమ్ ఉందండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈరోజు సినిమా థియేటర్లో చూడాలనే సినిమా మనం తీస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రొడ్యూసర్ సో అలా ప్రొడ్యూసర్స్ ఒక సైన్యమే ఉన్నారు నా వెనకాల ఇవాళ ఈ కథని తీసుకుని ఈ సినిమాని ఇంత భారీ బడ్జెట్గా ఒక ఒక బ్రాడ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తీయొచ్చు అని నమ్మి ఇక్కడ వచ్చినంత మా సుధన్ ఫ్యాషన్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ ఆయనకు ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలి నేను ఆ నమ్మకంతో తీసిన సినిమా ఆ సినిమాని చూసి ఊరికే సిద్ధార్థ చేస్తున్నాడు అని రాకుండా సినిమాని చూసి ఆ కంటెంట్ని అర్థం చేసుకుని ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న భవిష్యత్తులో కూడా చాలా ట్రెండ్లో చాలా మంచి పొజిషన్లో ఉండేటట్టు ప్రొడ్యూసర్స్ మా టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అభిషేక్ అగర్వాల్ గారు ఆయన కంపెనీతో అలాగే మా కోప్రొడ్యూసర్ వివేక్ గారు అండ్ మై థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ బ్రాండ్ ఈ బ్రాండ్ మీద నమ్మకం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ మీరు నా మీద పెట్టిన నమ్మకం నా ఆడియన్స్ నా మీద పెడతారని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ వచ్చే జూన్ నైన్త్ సిద్ధార్థ్ సినిమా థియేటర్లో చూశానని పెద్ద చెప్తుంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అప్పుడు సినిమా థియేటర్లోనే చూడాలి ఇప్పుడు సినిమా ఎక్కడ చూసామని ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అంతా వచ్చింది ఇప్పుడు సో ఆ టైం నుంచి నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టే ఆడియన్స్ డెఫినెట్గా వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ సిద్ధుని మళ్ళీ ఆడ బెల్ కొడుతుంటే వచ్చి తలుపు తీసి రా బాబు ఎక్కడ పోయినా విని ఇంతసేపు రా ఇంటి లోపలికి రా నన్ను మా బుగ్గులు పట్టుకొని నన్నుతో అన్ని ముద్దల మాటలు మాట్లాడి నాకు ముద్ద పప్పు కలిపిన భోజనం ఇచ్చి నా ఆడియన్స్ నన్ను చూసుకుంటారనే నమ్మకం నాకుంది ఆ నమ్మకం ఎప్పుడు నాతో ఉంటుంది చాలా డిస్కషన్స్ ఉన్నాయండి అభిషేక్ అగర్వాల్ గారు నన్ను అడిగారు నువ్వు ఎందుకు సై చేయలేదు సినిమా అని లేదు సార్ నేను కాదు నువ్వే అన్నావా అని ఆయన అడిగారు అభిషేక్ అగర్వాల్ గారు డిడ్యూసే తెలుగు సినిమా నేను చెప్పాను యాక్టర్ చేతిలో ఏముంది సార్ డైరెక్టర్స్ చేతిలో ఉంది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంది ఇంత చక్కటి తెలుగు మాట్లాడే ఒక యాక్టర్ కొంచెం డీసెంట్గానే గ్రో అయిన ఒక యాక్టర్ మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకున్న ఒక యాక్టర్ అతనికి మంచి సినిమా పడాలంటే అది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంది డైరెక్టర్స్ చేతిలో ఉంది ఎందుకంటే నా ఆడియన్స్ నుంచి నేను ఎప్పుడూ దూరం అవ్వలేదండి నేను ఇక్కడ మైక్ పట్టుకుని నన్ను తొక్కేశారు నాకు ఇది పోయింది అది పోయింది ఓ అని ఏడవటం నాకు అలవాటు లేదు నేను అలా చెయ్యను కూడా కానీ ఒక మనిషి ముందుకు రావాలంటే అతన్ని ఎవరు ఆపలేరు కానీ ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే అతన్ని నమ్మి అతనితో పాటు చేయి పట్టుకుని భుజం మీద చేయిపెట్టే పార్ట్నర్స్ ఉంటే డెఫినెట్గా ఎవరు ఆ మనిషిని ఆపలేరు సో ఈ ఈ స్టేజ్ మీద నేను చెప్పాల్సిన ఒకే విషయం అభిషేక్ అగర్వాల్ గారు ఐ ప్రామిస్ యూ దర్ ఇస్ నో డిస్టెన్స్ బిట్వీన్ మై ఫ్యాన్స్ అండ్ మీ ఇఫ్ దెర్ ఇస్ అ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ని మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న పెద్దవాళ్ళందరూ అందరూ వాళ్ళ బిడ్డని మళ్ళీ ప్రతి వారం ఒక రెడీగా ఒక సినిమాతో ఉండాలని కోరుకుంటూ నాకు మంచి సినిమాలు ఇవ్వాలి ఆ మంచి సినిమాలు ఇస్తే నేను ఒక స్టేజ్లో మిమ్మల్ని అలరించడానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవాళ చేసింది మీరు చూశారు అలా ఉన్నప్పుడు నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా బాధ్యత ఇస్తే నేను ఏం చేస్తానని మీకే తెలుసు తెలుసు సో ఆ నమ్మకం మళ్ళీ నా మీద అందరు పెడతారని నేను నమ్ముతున్నాను అండ్ ప్రతి ఈవెంట్లో మీరు చెప్తారు సిద్ధార్థ బిడ్డ సిద్ధార్థ్ తెలుగు బిడ్డ నేను ఎక్కడ పుట్టాననేది ముఖ్యం కాదండి నేను ఎక్కడో వచ్చి నా ప్రాణం పోయాలని అనుకుంటున్నానో అదే ఒక కళాకారుడికి ఒక ఐడెంటిటీగా ఉండిపోవాలి అండ్ నేనేదో నా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పలేదు తెలుగు సాహిత్యం గురించి తెలుగు కవితల గురించి తెలుగు ఆటలు పాటలు కథలు రచన కథ మనం నేను చూసి చదివి అది నా లోపలికి వెళ్ళిపోయింది సో నేను చెప్పినా చెప్పకపోయినా నేను తెలుగు బిడ్డే సో నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నానంటే చాలామంది మీరు కోరుకుంటున్నారు ఇంకా ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఆరు నెలలకు ఒకసారి ఒక ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని మీరు నా గురించి ఆశ్వర్దంటే ప్లీజ్ ఆ నమ్మకాన్ని అలాగే మెయింటైన్ చేసుకోండి మన టైం వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఎవరు చెవిలో వినాలో వాళ్ళకే వాళ్ళ కోసం చెప్తున్నాను మన టైం వస్తుంది నాకు కనిపిస్తుంది నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ నాకు అక్కడ కనిపిస్తుంది లైట్గా ట్రాఫిక్ అటు ఇటు వర్షం పడింది ఏదో అక్కడ బంధు ఇక్కడ ఫంక్షన్ అంటే కొంచెం ట్రాఫిక్ అటు ఇటు తిప్పుతారు కానీ మొన్న వెళ్ళాల్సిన లొకేషన్ ఓటీపీ అన్నీ ఆల్రెడీ పెట్టేశాను నేను సో నాతో కొంచెం ఓపిక పెట్టండి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినావురా అని అడగకుండా నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాంరా అని అడగండి ఆ ప్రశ్నానికి మొదటి సమాధానం జూన్ నైన్త్ రోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ టక్కర్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ అలరిస్తుంది ఈ సినిమా కేకలు చప్పట్లు విసిల్స్తో చూడాల్సిన సినిమా ఇది ఫోన్లో ల్యాప్టాప్ లో టీవీలో తర్వాత చూసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి థియేటర్స్ ఉన్నాయి కాబట్టి సిద్ధార్థ్ లాంటి ఒక హీరో ఇవాళ ఉన్నాడు ఎందుకంటే బొమ్మర్లోని సినిమా సంవత్సరం ఆడింది థియేటర్లో నువ్వు వస్తానంటే నేను సంవత్సరం ఆడింది ఆ రోజు మాకు ఫిఫ్టీ డేస్ అంటే ఒక బూత్ ఫిఫ్టీ డేసా అన్నట్టు ఉంటుంది ఆ థియేటర్ టైమ్స్ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక కాలం రావాలని కోరుకుంటూ టక్కర్ని మీరు థియేటర్కి వెళ్ళి టికెట్ కొని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది దాని తర్వాత నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్లో ఆరు సినిమాలు రెడీ చేసి తీసుకొస్తానండి మీ దగ్గర ఆ టీవీ షాపింగ్లో చెప్తారు చూడండి అవును ఖ్యాతి ఈ కొత్త ప్రోడక్ట్ బాగుంది కాదు డానాల్డ్ నీకు తెలియదు మా ఇంట్లో కూర ఇలాగే చేస్తాం అందులో ఏ అంటారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు సినిమాలతో మీ దగ్గరకు వస్తాను నేను ఆ నమ్మకాన్ని నా మీద పెట్టండి ఇక నా క్రియేటివ్ టీం గురించి మాట్లాడించిన ఒక టైం ఇది ఫస్ట్ టెక్నీషియన్స్ ఈ రోజు మీ ముందు అంత బ్యూటిఫుల్గా ఒక సింగిల్ కీబోర్డ్తో ఒక ఆర్కెస్ట్రాని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మా నివాస్ కే ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆల్బమ్ నివాస్ ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ తెలుగు ప్రేక్షకులను ఒకసారి వాళ్ళు చెవిలో గుండెలలాగా తీసుకుంటారు కానీ చెవిలో ఒకసారి నీకు ప్లేస్ ఇస్తే లాంగ్ అక్కడే నువ్వు ఉండిపోతావు సో వాళ్ళని నువ్వు అలరించాలి తెలుగు మ్యూజిక్కి నువ్వు నీ మొత్తం టాలెంట్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా కెమెరామెన్ వాంజినాథన్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాలో పనిచేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అభిమన్యు సింగ్ గారు యోగి బాబు మునీష్ కాంత్ ఆర్జే విఘ్నేష్ అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మా దివ్యాంశ కౌశిక్ ఈ సినిమా తర్వాత తనకు తెలుగు సినిమాలో ఈ క్యారెక్టర్ వల్ల ఒక చాలా ఇంపార్టెంట్ ఒక చాలా డిఫరెంట్ అయిన గుర్తింపు ఉండిపోతుందని నేను నమ్ముతున్నాను సో దివ్యాన్ షా కూడా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని టక్కర్ అనే సినిమా నాకు ఒక యాక్షన్ హీరో అయితే నా కెరియర్లో నాకొక యుద్ధం అని మీరు చెప్పుకోవచ్చు ఒక్కొక్క యుద్ధాన్ని గెలుస్తూ అలా ముందుకి కాలర్ తిప్పుతూ వెళ్ళాలి మనం సో ఇది అలాంటి సినిమా సిద్ధు ఎప్పుడు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తాడని చాలామంది అడిగారు ఆ ప్రశ్నలు అన్నిటికీ ఒక సమాధానం ఇది చూసి నాకు నా ఫ్యాన్స్ గురించి మాత్రం కాకుండా ఆడియన్స్ గురించి బాగా తెలుసు నచ్చితే మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు పది మందికి చెప్తారు నచ్చకపోతే ఒకసారి చూసి వంద మంది దగ్గర తిట్టుకుంటారు సో డెఫినెట్గా మీరు అదే కంటిన్యూ అవ్వండి ఎందుకంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనేంత వరకు మీ అది రైటు సో ఆ హక్కు మీది దాన్ని మీరు బాగా యూజ్ చేస్తారు మంచి సినిమాలకి సపోర్ట్ చేస్తారు పైరసీని డిస్కరేజ్ చేస్తారు అట్లాగే వర్షం బంధు అటు చూడకుండా టికెట్లు కొనేసారంటే థియేటర్కి రావాల్సిందే వచ్చి మంచి సినిమాని ఎంజాయ్ చేయండి వీ విల్ సెలబ్రేట్ ఆన్ జూన్ నైన్త్ ఆఫ్టర్ దట్ వి విల్ కీప్ ఆన్ సెలబ్రేటింగ్ థ్యాంక్ యూ సో మచ్ సారీ నేను ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడలేదు మా గురించి మన గురించి మీ అందరి గురించి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఫంక్షన్స్ చూస్తున్నాను ఇంత ప్రిపరేషన్తో వచ్చి తెలుగులో ఒక వ్యక్తి మాట్లాడి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది నేను మా డైరెక్టర్ కాబట్టి చెప్పట్లేదు అది కార్తీక్ ఆడియన్స్ మీద ఉన్న ప్రేమ నల్ల నల్లదాం బెస్టరే నల్లదా మంచి విషయాలు చెప్తున్నాను ఏ భయపడక్కర్లేదు కొంచెం సబ్ టైటిల్స్ పెట్టండి అయ్యా చాలా అడ్వాన్స్ అయిపోయారు మీరు సో మా కార్తిక్కి ఈ సినిమా ఆయన భార్య ఆయన ఆయన పాప వచ్చారు ఇవాళ అండ్ వీళ్ళది ఈ ఫ్యామిలీగా కార్తిక్ ఒక చాలా ప్యాషనెట్ ఫిలిం మేకర్ అతను ఫ్రేమ్ చూస్తుంటే అతను వెనకాల ఒక సునామీ హెచ్చి వెళ్ళినా అతను కదలుడు ఆ ఫ్రేమ్ మీదే ఉంటాడు సినిమా అంటే పిచ్ అతనికి అండ్ నన్ను నాకే కొత్తగా చూపించిన ఒక ఒక డైరెక్టర్ అంటే అది కార్తిక్ జీ క్రిష్ మా శంకర్ గారి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ గారికి చాలా ఇష్టమైన ఆయన ఒక ఏంటి అది ఒక ఫేవరెట్ స్టూడెంట్ అంటారు కదా అలాంటి ఒక రిలేషన్షిప్ ఉన్న ఒక డైరెక్టర్ కప్పల్తో సూపర్ హిట్ తర్వాత నాతో సినిమా చేయాలని వీ బోత్ బిన్ ట్రావెలింగ్ జనరల్గా నా సినిమాల్లో నేను చాలా ఫస్ట్ టైం డైరెక్టర్స్తో పనిచేశాను ఆ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరు నాతో రెండో సినిమా తీయట్లేదు సో నువ్వు ఉండు నువ్వు ఉండు ఇరవై సంవత్సరాలు అయినాయి నువ్వు ఉండు లేదురా రేపు వస్తున్నానంటే అది ద్వారా ఉండు నువ్వు సో ఎందుకు రాలేదు వాళ్ళు వేరే హీరోస్ దగ్గరికి వెళ్ళారా వేరే కంపెనీస్లో అడ్వాన్స్ తీసుకున్నారంటే అదంతా వేరు అదంతా మనం ఇక్కడ మాట్లాడక్కర్లేదు కానీ ఇవన్నీ చూసి ఇంకా నువ్వు మారవరా సిద్ధు నువ్వు నేర్చుకోవాను అని అడిగితే చాలా నేర్చుకున్నాను అందుకే కార్తీతో కార్తీ నెక్స్ట్ ఫిల్మ్ నాదే దాని తర్వాత సినిమా కూడా నాదే ఇక నేను షేర్ చెయ్యను కార్తిక్ మీకు దొరకడు సో ఇప్పుడు వెళ్ళి రిజల్ట్ చూడండి ఎవడరా డైరెక్టర్ ని అడిగితే సారీ సార్ కేర్ సిద్ధార్థ్ లో ఉన్నాడని మీకు సమాధానం వస్తుంది డీల్ విత్ ఇట్ కార్తిక్ ఆల్ ద బెస్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అసివ్ మాసివ్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ యూ ఈ సినిమా ఎంత బా బాగా వచ్చిందో నెక్స్ట్ సినిమా ఇంకా ఎక్స్ట్రానరీగా ఒకటి ఇచ్చాడు నాకు సో ఇంకా లాంగ్ ఒక ప్రస్థానం బ్యాలెన్స్ ఉంది నాకు కార్తిక్కి సో కార్తిక్ నెక్స్ట్ టైం బిగర్ స్పీచ్ మోర్ తెలుగు మోర్ ఎవ్రీథింగ్ మోర్ ఓకే ఎవ్రీథింగ్ మోర్ వితౌట్ నోట్స్ కార్తిక్ క్రిష్ తెలుగు ప్రామిస్ అయిపోయింది దివ్యాన్షా కౌశిక్ ముందు కార్తిక్ జీ క్రిష్ మాట్లాడేస్తాడు అది మాత్రం నాకు నమ్మకం ఉంది దివ్యాన్షా కూడా ట్రై చేస్తుంది సో ఈ ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా ఫ్యాన్స్కి పెద్దోళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ మీ ముందు పాట పాడటం మీతో ఇలా నా థాట్స్ ని షేర్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేజ్ ఎక్కి తెలుగులో ఒక టెన్ మినిట్స్ మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం సో అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ ఇచ్చినందుకు నన్ను తెలుగు బిడ్డగా తెలుగు హీరోగా ఓ తెలుగు స్టార్ హీరోగా చేసినందుకు నా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సియూ ఇన్ థియేటర్స్ జూన్ నైన్ టక్కర్ అద్దరిపోతుంది లెట్ సీ ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు టక్కర్ సినిమాతో మొదలయ్యి ఇక బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ లో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఇలాంటి కాన్సర్ట్ కంప్